మనం చెప్పబోతున్నాం 12 రాశులకి ఎలా ఉన్నాయి, గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎలా ఉన్నాయి చెప్పబోతున్నాం. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ చూస్తున్నారు, వేళల్లో చూస్తున్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు? ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎందుకంటే ఇలా చూస్తూ ఇలా డ్రాగ్ చేస్తూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. మాకు మీ యొక్క విలువైనటువంటి సబ్స్క్రిప్షన్ అవసరం. ఎందుకంటే మా టెక్నికల్ టీం వాళ్ళు, కెమెరా వాళ్ళు కానీ, ఎస్ఈఓ వాళ్ళు కానీ, టీవీ యాజమాన్యం కానీ అంతా కూడా మీకోసం శ్రమపడి ఇవన్నీ కూడా షూట్ చేసి మీకు అందించడానికి కోసం చాలా శ్రమ పెడతారండి. బ్యాక్ ఎండ్లో చాలా శ్రమ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి మీరు ఇచ్చే ఒక చిన్న సహకారం ఏమంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. మీరు ఇంకొక ఒక ఇద్దరు ముగ్గురికి ఈ యొక్క ఛానల్ని షేర్ చేయడం. సోషల్ మీడియాస్ చాలా ఉన్నాయి కదా, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, లేకపోతే ట్విట్టర్లోను, వాట్సాప్లోను మీరు చూసిన ఆనందాన్ని ఇతరులకి పంచితే బాగుంటుందని ఇది ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇట్స్ నాట్ ఆర్డర్. ఓకే, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మాకు ఈ నెల వ్యాపారం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యవహారం బాగుంటుందా, పెళ్ళి అవుతుందా, పిల్లలు అవుతారా, కొత్త ఉద్యోగాలు వస్తాయా, విదేశాలకు వెళ్తామా, బాగా చదువుతామా, ఇవే టెన్షన్స్ ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరికి ఉన్న టెన్షన్స్ ఇదే. ఈ టెన్షన్స్లో ఒక్కొక్కసారి మనం ఫ్రస్ట్రేషన్ కూడా అయిపోతాం. ఈ యొక్క జాతకం అనేది బాగా చెప్తున్నాను, బాగా వినండి, మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే మీ పూర్తి ప్రిడిక్షన్ తెలియబడుతుంది. కానీ మేము చెప్పే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క జాతకానికి, మీ యొక్క రాశికి ఒక 40-50% మాత్రమే మ్యాచ్ అవుతుంది. కానీ మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఒక లగ్నం, ఆ యొక్క రాశి నక్షత్రం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మాత్రమే మీ యొక్క పూర్తి రాశి ఫలితాలు తెలియడం జరుగుతుంది. ఇందులో దీని వెనక ఇదొక లెక్కలండి, ఇట్స్ అ మ్యాథ్స్. దీన్ని చక్కగా ప్రిడిక్ట్ చేసి లెక్కలు వేసి ఏ రాశికి ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ పాదంలో ఉన్నాయి, దానివల్ల ఈ రాశికి వచ్చే ఫలితాలు ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మేము చెప్పే ఈ యొక్క రాశి ఫలితాలు పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ వర్షాన్ని ఆపలేం. భగవంతుడు నిర్ణయం చేశాడు, మీ యొక్క విధి రాతను భగవంతుడు మీరు పుట్టినప్పుడే నిర్ణయం చేశారు, అది జరగక తప్పదు. కానీ మేము చెప్పే ఈ రాశి ఫలితాలు పడుతున్న వర్షానికి గొడుగు పట్టి కాస్త ప్రొటెక్ట్ చేయగలం మిమ్మల్ని, కానీ పూర్తిగా ప్రొటెక్ట్ చేయలేము. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు మీరు ఆ గ్రహస్థితులు అనుకూలంగా చేసుకొని దైవారాధనతో మీరు ముందుకు వెళ్ళండి. మీరు చేయాలనుకున్న పనిని మీ తల్లిదండ్రులను పూజించండి, మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి, కులదేవాన్ని ప్రార్థన చేయండి, విశ్వాసంతో ఉండండి. హైందవ సంప్రదాయాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మా సద్గురు జ్యోతిషాలయం కూడా ఎంతో కృషి చేస్తుంది దీనికి. సద్గురు సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ యొక్క సెప్టెంబర్ 2023 గ్రహాలు ఈ నెల అంతా కూడా ఎలా ఉన్నాయి దాన్ని చూసుకొని మనం ద్వాదశ రాశులకు ఎలా చూస్తున్నాం. గ్రహస్థితి ఎలా ఉందంటే, మేషరాశిలో గురువు, రాహు, గురువు వక్రించి ఉన్నారు. కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు. రవి బుధులు సింహరాశిలో ఉన్నారు. కుజుడు కన్యారాశిలో ఉన్నాడు. తులలో కన్యారాశి ఉన్నాడు. కుంభంలో చక్కగా శని వరించున్నాడు. కాబట్టి ఈ నెలంతా కూడా ఈ యొక్క గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఏ రాశి వారికి ఎలా ఎలా ఉన్నాయో మనం మొదలు పెడతాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? గురు వక్రించి ఉన్నారు కాబట్టి వక్రించిన శని లాభంలో ఉండిపోతున్నాడు. బుధ శుక్రులు అనుకూలంగా ఉన్నారు. కుజగ్రహం పూర్తిగా అనుకూలంగా ఉన్నారు. మేషరాశికి అత్యంత శుభఫలితమైనటువంటి నెల ప్రారంభం అవబోతుంది. ఈ నెల నుంచి ఒక 2-3 నెలలు చూడండి, జాక్పాట్ అని కూడా చెప్పచ్చు మేషరాశి వారికి. శత్రుబాధలు, రుణబాధలు, రోగబాధల నుంచి బయటపడతారు, ఇది సత్యం. మానసికంగా ఉల్లాసంగా ఉంటారండి మేషరాశి వారు. ఎన్నో ఏమండి అప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇది నేను చెప్పేది కాదు, గ్రహాలు చెప్తున్నాయి, నేను మీకు అనుకూలిస్తున్నాను అని. మేషరాశి మిత్రులారా, అది స్త్రీ పురుషులు. ఇప్పుడు మేము చెప్పే ఈ జాతకం 12 రాశులు కూడాను స్త్రీ పురుషులు ఇరువురిని దృష్టిలో పెట్టుకొని చెప్పడమే. ఇది ఒక్క వర్గానికి సంబంధించిన వాళ్ళకి
కాదు, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. జీవితం ఏ విధంగా ఉండాలో మీరు మలుచుకుంటారు, అలా ఉంటుంది, అలా సాగుతుందన్నమాట. నచ్చిన వస్తువులు కొనుక్కుంటారండి, అద్భుతంగా. నేను ఈ జీవితంలో ఇది ఒక టార్గెట్ పెట్టుకుని ఇది కొనుక్కోవాలనుకున్న సరే అది కొనుక్కుంటారు. దేహం అలసిపోయి నిద్రపోతారే కానీ మీ యొక్క శరీరం అలసిపోయి నిద్రపోతారే కానీ మానసికంగా నిద్రపోతారు. పోరు మీరు ఏదో విధమైనటువంటి యొక్క పరిగెడుతూనే ఉంటారు. ప్రేమ వ్యవహారం కలిసి వస్తున్న ప్రేమ వివాహాల్లో లవ్ మ్యారేజెస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు పెద్దలను ఒప్పించి వివాహం చేయడానికి ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంది. వివాహం, ఉపనయనం, గృహప్రవేశం ఇవన్నీ యోగం. ఇంట్లో పిల్లలకి వివాహం చేయాలనుకున్నారా, ఉపనయనం చేయాలనుకున్నారా, గృహప్రవేశం చేయాలనుకున్నారా, భూమి పూజ చేయాలనుకున్నారా, భూమి కొనాలనుకుంటున్నారా, వాహనం కొనాలనుకున్నారా, గెట్ రెడీ. అద్భుతమైనటువంటి సమయం వచ్చేసింది మీకు. విదేశాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు. ఏమండి, మేము అక్కడికి వెళ్ళాము, రెసెషన్లో ఉన్నాము, మాకు ఉద్యోగాలు రాలేదు, వచ్చేస్తుంది, ట్రై చేయండి, మీ పక్కనే ఉంటుంది, ప్రయత్నం చేయండి. టైం బాగున్నప్పుడు ఇన్ని గ్రహాలు, 12 గ్రహాల్లో 9 గ్రహాలు మీకు కలిసి ఉన్నప్పుడు మనం బాగా కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే కదా. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. సంతాన విషయంలో కాస్త వాళ్ళ నడవడికను మాత్రం కొంచెం దృష్టి పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. నూతన గ్రహం కన్స్ట్రక్షన్స్లో ఏమైనా లోపాలు ఉన్న గ్రహాన్ని వాస్తు సవరించడము, ఇంటీరియర్ చేయడము అవన్నీ కూడా జరుగుతుంది. వ్యాపారస్తులకి మంచి మంచి అవకాశాలు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్, విదేశాల ద్వారా బిజినెస్, లేదా చేస్తున్న బిజినెస్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఫైనాన్షియల్ రిలేటెడ్గా చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడాను, వ్యాపారము, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్, ఈ ఐరన్ షాప్ ఇవన్నీ ఉన్నాయి చూసారు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వస్తువులు, ఐటీలో కూడా బిజినెస్ ఉంది కదా, అవన్నీ కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పబడుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఇది ఫ్రాంచైజ్ మోడల్గా కానీ బ్రాంచెస్ మోడల్గా కానీ చాలా బాగుంటుంది. ఎన్నో రోజులుగా ఒక కోర్టు కేసు మీకు మెంటల్ టెన్షన్ తీసుకొచ్చి పెడుతుంది చూస్తున్నారా, అవన్నీ కూడా మీకు తెలగబోతుంది. ఈ యొక్క దీంట్లో ఏముంది, కోర్టు కేసులన్నీ కూడా మేషరాశి వారు గెలవబోతున్నారు. దంపతులు చాలా అనుకూలంగా ఉంటారు, ఖర్చులకి తగ్గ డబ్బులు అలా వస్తూ ఉంటుంది, ఆర్థికంగా చాలా బాగుంటారు. టీవీ సినిమా రంగం వారికి, కళాకారులకి చాలా అద్భుతంగా ఉంటుంది. డాక్టర్స్, మెడికల్ రంగం వారికి చాలా అద్భుతమైన నెల అని కూడా చెప్పచ్చు. లాయర్స్, రీసెర్చ్ చేసేవారికి చాలా మంచి మంచి అవకాశాలు కూడా ఉంటుంది. ఒక చిన్న ఆరాధన మాత్రం మీరు చేసుకుంటే, సుబ్రహ్మణ్య స్వామి వారికి 7 ప్రదక్షిణాలు దేవాలయంలో 7 ప్రదక్షిణాలు చేయండి ప్రతి మంగళవారం. కొంచెం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా కొంచెం మీ యొక్క లిమిట్స్ని దాటి మాట్లాడకండి. ఎదుటి వాళ్ళకి కూడా అవకాశం, ఎవరైనా మీతో మాట్లాడుతున్నారనుకోండి వాళ్ళతో అటెండెన్స్ ఇవ్వండి. వాళ్ళని పక్కన పెట్టుకొని ఇతరులతో వీరిని లైన్లో పెట్టుకొని అటు ఇటు మాట్లాడితే వాళ్ళని అవమానించినట్టు గుర్తుపెట్టుకోండి. కించపరిచినట్టు ఎవరితోనూ మాట్లాడకండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఈ నెల అంతా కూడాను చక్కగా రెడ్ కలర్ ఆర్ పింక్ కలర్ కలిసి వస్తుంది. నంబర్ 5 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వారిని బాగా ప్రార్థన చేయండి. ఈ నెల మీకు చంద్రాష్టమం, ఏమంటే ఇంత బాగున్నప్పుడు చంద్రాష్టమం అనేది కూడా కాస్త ఉంటుంది కదా, మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి 2 రోజులు ఉన్నాయి. 29/2023 8:44 ఉదయం నుండి 22/9/2023 3:34 మధ్యాహ్నం, అంటే 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏమంటే టైం బాగున్నప్పుడు కొంచెం ఓవర్ సంతకాలు పెట్టడం, ఓవర్ వాగ్దానాలు ఇవ్వడము, కొంచెం లోపల అనే ఒక నేను అనే ఒక అహం కొంచెం వస్తుంది, డ్రాప్ అహాన్ని కొంచెం పక్కన పెట్టి ఏదైనా సంతకం పెట్టాలనుకున్నారా, ఏమైనా చేయాలనుకుంటున్నారా, డాక్యుమెంట్ ఒక్కసారి 2-3 సార్లు ఆడిటర్ ద్వారా, లాయర్ ద్వారా చదివి బ్యాంక్ లోన్స్కి అప్లై చేసేవాళ్ళకి, లేదా ఏమైనా చిట్ ఫండ్స్లో చేసేవాళ్ళకి బాగా సంతకం పెట్టి జాగ్రత్తగా ఆలోచించి సంతకం పెట్టి అప్లై చేయండి, తప్పకుండా మీకు అన్నీ వస్తుంది. ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ కోసం మీరు అప్లై చేస్తారు చూసారా, అవన్నీ కూడా రాబోతున్నాయి. చాలా అద్భుతమైనటువంటి సమయం మీకు ఆసన్నమైంది. ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి మళ్ళీ వెళ్ళండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను, నువ్వుల నూనె దీపాలని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో వెళ్ళి వెలిగించండి. తీర్థయాత్రలు కూడా వెళ్ళండి. మంచిగా కుటుంబంతో ఆహ్లాదంగా గడపండి. ఇష్టదైవ ప్రార్థన చేయండి. విజయోస్తు. మిత్రులారా, మీరందరూ కూడాను ఈ మన రాశి ఫలితాన్ని, ఈ నెల రాశి ఫలితాన్ని చూస్తున్నారు కదా, మీకు ఒక చిన్న విన్నపం కూడా మేము చెప్తున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఇతరుల జ్యోతిష్యులతో మీరు పొందిన అనుభవాన్ని ఇంకొక జ్యోతిష్యులతో మాట్లాడి వారిని తక్కువ చేసి మాట్లాడకండి.
ఈ టీవీలో వచ్చే జ్యోతిష్యం గోచార గ్రహస్థితిలో మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40 నుంచి 50% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినప్పుడు పుట్టిన డేటు, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో ఒక లగ్నం వచ్చింది చూసారా, ఆ లగ్నాన్ని బట్టి మీ యొక్క వ్యక్తిగత జీవితం అనేది వస్తుంది. తర్వాత మీరు మాట్లాడేటప్పుడు ఏమండి మీరు చెప్పింది ఇలా ఉంది, అలా జరిగింది, ఇలా జరిగిందని డిస్కషన్ చేసి మిమ్మల్ని యొక్క ఎనర్జీ వేస్ట్ చేయకండి, ఇతరుల యొక్క టైం కూడా వృధా చేయకండి. మళ్ళీ ఈ చేసేవాళ్ళు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఫోన్ కాల్ చేసేటప్పుడు మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు, దేనికోసం చేయాలనుకుంటున్నారు అనేదాన్ని వాట్సాప్ చేయండి. ఎందుకోసం మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటే మాత్రమే సంప్రదించండి. లేదండి మేము చెప్తామండి, మేము అప్పుడు పుట్టామండి, మాకు పేర్లు తెలియదండి, ఏదైనా చెప్పండి, పేరు పట్టి జాతకం చెప్పడం ఉండదు, అలా జరగదు, అది మోసపూరితమే, అది ఎక్కడా లేదండి. మీరు పుట్టినప్పుడు సమయం ఉంటేనే అది ఖచ్చితంగా వస్తుంది. దయచేసి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చేయకండి, ఒకటి అదొకటి. తర్వాత ఏదైనా మీ వివరాలు వాట్సాప్ చేసి మేము చూసిన తర్వాత రిప్లై ఇస్తేనే ఇస్తే, మేము ఎన్నిసార్లు చేస్తున్నాం మాకు లేపట్లేదు అవ్వట్లేదంటే కాదు, వాట్సాప్లో మీరు వివరాలు కరెక్ట్గా పెడితే తప్పకుండా మీకు రిప్లై అనేది ఖచ్చితంగా వస్తుంది, 101% వస్తుంది. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకండి అని అంటే అది ఎక్కువ అడుగుతున్నారు. దయచేసి దయచేసి నేను దానికి విరుద్ధం, క్రమబద్ధీకరికమైనటువంటి తప్పులు చేసేవాళ్ళని ఖండించక తప్పదు. మళ్ళీ మాకు బాగా ఆర్థికమైనటువంటి ప్రాబ్లం ఉందండి, ఉద్యోగం చేయండి సార్, వ్యాపారం చేయండి సార్, కష్టపడండి సార్, మీ అప్పులన్నీ తీర్చండి. మళ్ళీ విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కాల్స్ విద్యార్థుల నుంచే వస్తుంది. 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు దయచేసి కాల్ చేయకండి, వీడియో చూడకండి. ఏమండి మీరు ప్రచారం చేస్తారు, నేను మిమ్మల్ని అయితే వ్యక్తిగతంగా పిలిచి మరీ చూడమని చెప్పట్లేదు, చూడకండి. విద్యార్థులు చదవవలసిన సమయం, మీరు బాగా చదవండి, భారతదేశానికి ఒక గొప్ప చరిత్రను మీరు సృష్టించాలి. పిల్లలు బాగా చదవండి, జాతకం ద్వారా కాదు, మీ యొక్క చదువు ద్వారా మీరు చదువుతారు. ఇంకొక రిక్వెస్ట్, పెద్దవాళ్ళు ఉంటారు చూసారా 60 సంవత్సరాల వయసు వారు, నమస్కరిస్తూ చెప్తున్నాను, మీరు 60 సంవత్సరాల్లో సకల మంచి చెడు అన్నీ కూడా జీవితంలో అన్ని ఒడిదుడుకులు అన్నీ చూసేశారు, మనవులు మనవరాలతో పాటు ఉంటారు కాబట్టి ఇక మీద మీరు దైవ ప్రార్థన చేయాలి. ఎందుకంటే 60 తెలుగు సంవత్సరాలను దాటి షష్ఠి పూర్తి అయిపోయింది కాబట్టి మీరు దైవ సమానులండి, మీరు పెద్దవాళ్ళ ఇంట్లో కాబట్టి మీరు దైవ ప్రార్థన చేయండి మీ యొక్క సంతతి కోసం. మీరు కూడా జాతకాన్ని అడగడం కంటే కూడా రాశి ఫలితాన్ని చూడండి, కానీ జాతకం మీరు చూపించుకోవాల్సిన అవసరం లేదు సార్, వాస్తవానికి కూడా అమ్మ అందరూ కూడా వినండి. ఇది ఒకటి, పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే ఈ జాతకం, కానీ జాతకం మీ జీవితాన్ని మార్చదు. విధాత ఆల్రెడీ మీరు పుట్టినప్పుడు రాసేశారు మీరు ఇలా 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 ఉంటుంటారని. మేమేం చేస్తాము, ఆ పడుతుంది కదా వర్షాన్ని ఆపలేం, ఒక గొడుగు లాంటిది పెట్టి ఒక చిన్న పరిహారం చేసుకుంటే బాగుంటుంది అని. మళ్ళీ ఈ పరిహారంలో కూడా ఈ దానాలు చేయండి, ఆ హోమాలు చేయండి, ఏమండి ఏ దేవుడు కూడా నాకు ఇది చేస్తేనే నీకు బాగు చేస్తానని ఏ దేవుడు చెప్పడండి. దైవంతో కూర్చొని మాట్లాడండి, పోయి కళ్ళు మూసుకొని భగవంతుడి దగ్గర ప్రార్థన చేయండి, ఆ దేవాలయానికి వెళ్ళండి, ఆ భగవంతుడితో మీకు ఏం కావాలో అడగండి, మానసికంగా భగవంతుడు తీరుస్తాడు. ఈ పరిహారాలు దానాలు ఇవన్నీ చేస్తేనే అవుతుంది అని అంటే ఏమో, ఇది కూడా ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదు కాబట్టి ఇది ఇలా చేసుకోండి. దైవానికి అది ఏం మనం ఏమిస్తున్నాం, నాకు చేస్తే అప్పుడు మీరు చేస్తే ఆయన చేసేస్తాడు, చేయకపోతే చేయడా, దైవానికి అలాంటిది ఉండదు, అందరి మీద ఒకటే రకమైనటువంటి దృష్టి. ఆయన పుట్టినప్పటి నుంచి మన యొక్క జీవిత పరమావధి వరకు ఎలా ఉండాలో ఆయన నిర్ణయించి పంపించేశారు కాబట్టి అలాగే జరుగుతుంది. దాంట్లో కాస్త మనం నడుస్తున్నటువంటి రోడ్లు బాబు ఈ అష్టాలు జరిగిన అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందిరా నాన్న, జాగ్రత్తగా వెళ్ళు అంటాం, ఆ స్పీడ్ బ్రేకర్ కనబడుతుంది అంతే, దాన్ని దాటాల్సింది కూడా మీరే, ఎగిరి దూకారు మీ బండి ఇబ్బంది అవుతుంది, మీరు కింద పడతారు, అంతే తేడా. అది పడడం కంటే తప్పించుకోవడం ఎలా అనేది చెప్పడం జరుగుతుంది అస్ట్రాలజీ. మళ్ళీ 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 చెప్తున్నాను, అస్ట్రాలజీ జీవితం కాదు, అస్ట్రాలజీ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే. మళ్ళీ దయచేసి వాదనలు చేయకండి, ఫోన్లు చేసి వాట్సాప్ చేయండి, మీకేం కావాలో అది మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకనూ ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలన్నీ కూడా భగవత్కృప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయమైనటువంటి తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోన అనే ఒక ప్రాంతంలో దేవాలయాన్ని నిర్మించున్నారు. మీరందరూ తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మీరందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాలం ప్రార్థిస్తూ బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర్మ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఎప్పుడు మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. విజయోస్తు.